విజేత ఎవరికొన్న అంటేనే తెలుసు ఇప్పుడు ఎంత ఫేమ్ వచ్చిందో అండ్ ఎంత పాపులర్ అయ్యారో. సో తను ప్రొడ్యూసింగ్ అనే వరకు మీ ఫీలింగ్ ఎలా ఉండింది? సో సడన్ గా ప్రొడ్యూసింగ్ సైడ్ మనం నిలబెట్టాలి ఈ మూవీని, తను ఫస్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అని తెలిసినప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా థియేటర్లో చూసిన, నేను థియేటర్లో చూసిన విజయ్కి ఎవడే సుబ్రహ్మణ్యం టు పెళ్లి చూపులు టు అర్జున్ రెడ్డి ద గ్రాఫ్ ఇస్ జస్ట్ గోయింగ్ అప్ అండ్ అప్. సో ఐఎమ్ లైక్ యూ ఆల్వేస్ థింక్ నో, యూ సిట్ బ్యాక్ అండ్ యూ థింక్ అసలు ఇట్లాంటి ఫెనామినల్ సక్సెస్ కెన్ ఎనీబడి గెట్? వాట్ ఈస్ అ ఫెనామినల్ సక్సెస్? లైక్ వాట్ షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, మై గాడ్ సల్మాన్ ఖాన్, నో హీఈస్ ఆల్సో హీఈస్ అ ఫెనామినల్, ఈస్ అ మిరకిల్ ఇన్ ద లాస్ట్ 2-3 ఇయర్స్ వాట్ హ్యాపెన్. అండ్ ఐ స్పెసిఫిక్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. ఐ ఐమ్ హ్యాపీ ఫర్ హిమ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ దట్ ఆ టైంలో మేము లామాఖాన్ అక్కడ ఇక్కడ కలిసేవాళ్ళం. ఆ టైంలో వీ కుడెంట్ హ్యావ్ ఇమాజిన్ ఈ పొజిషన్లోకి వస్తాము ఇట్లుంటుంది అని. బట్ ద వేర్ హీఈస్ ఇట్స్ అమేజింగ్. అండ్ ఫిల్మ్స్ ఇదంతా ఇవన్నీ చేసిన తర్వాత ప్రొడక్షన్లో దిగుతున్నాడు అంటే నాకు అది పెద్ద సర్ప్రైజింగ్ అనిపించలే, బికాజ్ హీస్ ఆల్సో వెరీ ఇంట్యూటివ్ విత్ హిస్ డెసిషన్స్. అంటే ఇప్పటి వరకు సంపాదించినంతా అందులో పెట్టి పెడుతున్నాడు. సో మాకు ఎన్నడొచ్చి చెప్పలే అరే ఇట్లా చేస్తున్నా మీరు కొంచెం బాగా చేయండి అరే సినిమా రాదు ఏం చెప్పలే. హీ జస్ట్ లెట్ అస్ బీ బికాజ్ హీ ప్రాబ్లీ హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్ ఆన్ ఆల్ ఆఫ్ అస్ అండ్ హీ బేసిక్గా షామీర్ని బాగా నమ్మాడు. అండ్ వీ థాట్ ఉన్న షూటింగ్ టైంలో ఇఫ్ యూఆర్ ఏబుల్ టు ఫోకస్ అండ్ డూ అవర్ జాబ్ స్టోరీ విన్న తర్వాత మిగతా సగం స్టోరీ చూసుకుంటుంది. అండ్ విజయ్ హ్యాడ్ ఆల్రెడీ మేడ్ ద డెసిషన్ టు ప్రొడ్యూస్ దిస్ ఫిలిం, సో హీల్ బీ సేఫ్ అండ్ హీ షుడ్ బీ సేఫ్. సో విత్ మనీ వైజ్ అండ్ ఆల్, ఎందుకంటే మీరు అన్నట్టు సేవింగ్స్ పెట్టే తీస్తున్నాడు, ఆయనకు వచ్చిన మనీయే ఇప్పుడు మళ్ళీ ఇందులోకి వస్తుంది. ఇప్పుడు ఇఫ్ ఆడియన్సెస్ మేక్ దిస్ ఫిలిం అ బిగ్ హిట్, నాకు విజయ్ గురించి తెలిసినంతవరకు అయితే ఇంకో కార్ కొనుక్కొని హైదరాబాద్లో ఏం తిరగాడు, మళ్ళీ సగం డబ్బులు మళ్ళీ ప్రొడక్షన్లోకి వస్తాయి. సో మళ్ళీ హీ విల్ మేక్ మోర్ అండ్ మోర్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్. సో ఇట్స్ అమేజింగ్. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.